Hello friends, welcome to our channel. Rendu leda moodu rojullo website lo TET OMR Sheets SCRT velladi Telangana rashtramloni 33 jillalaku chendina TET abhyarthulu gata konni rojuluga TET OMR Sheets lanu website lo pettara leda antu Hyderabad lo unna TET karyalayam vadda dharnalu rastarokolu chestunnaru. TET లో తమకు తీరని అన్యాయం జరిగిందని ఓఎంఆర్ సీట్లను వెంటనే వెబ్సైట్లో పెట్టాలని వేల మంది అభ్యర్థులు అధికారులకు వినతి పత్రాలను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఎస్సీఆర్టీ అధికారులు మాత్రం వెనుక ముందు ఆడుతున్నారు. ఓ ఉన్నతాధికారి ఈ టెట్ ఓఎంఆర్ సీట్లకు సంబంధించిన తాజా విషయాన్ని తెలియజేయడం అయితే జరిగింది. టెట్ ఫలితాలు వెల్లడైనందున త్వరలో అభ్యర్థన మేరకు ఓఎంఆర్ సీట్లను వెబ్సైట్లో ఉంచాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ భావిస్తుంది. పరీక్షకు సంబంధించి తుదికి వెలువడిన తర్వాత కొన్ని ప్రశ్నలకు మార్కులు కలుస్తాయని అభ్యర్థులంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా మార్కులు వచ్చాయి. దీంతో అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని కార్యాలయంలో వేల కొద్ది ఫిర్యాదులు చేయడం అయితే జరిగింది. దీంతో టెట్ ఓఎంఆర్ పత్రాలను అధికారులు త్వరలోనే వెబ్సైట్లో ఉంచాలని అభ్యర్థులు ఓఎంఆర్ సీట్లను డౌన్లోడ్ చేసుకునేలా కొంత ఫీజును కూడా వసూలు చేయాలని ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో దాదాపు 5 ఏళ్ల తర్వాత జూన్ 12 టెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈసారి పేపర్ 1కు 318,444 మంది, పేపర్ 2కు 250,897 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ప్రైమరీ కీని అధికారులు రిలీజ్ చేసి అభ్యంతరాలను తీసుకోవడం జరిగింది. పేపర్ 1లో 7,930, పేపర్ 2లో 4,663 అబ్జెక్షన్స్ రావడం అయితే జరిగింది. వీటన్నిటిని సరిచేస్తూ ఫైనల్ కీని జూన్ 29 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల్లో జూలై 1 ఫలితాలు విడుదలైతే చేయడం జరిగింది. అయితే పేపర్ 1లో 32% మంది మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. పేపర్ 2లో 49.64 మంది మాత్రమే అర్హత సాధించడం అయితే జరిగింది. టెట్ రాసిన చాలామంది అభ్యర్థులు ఈజీగానే పేపర్ వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ వచ్చాక అది తారుమారైంది. చాలామంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. క్వాలిఫై అయిన అభ్యర్థులు తక్కువ మార్కులు వచ్చాయంటే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంపై హైదరాబాద్లోని ఎస్సీఆర్టీకి నిత్యం అభ్యర్థులు వచ్చిపోతూ తమకు జరిగిన అన్యాయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పుకుంటున్నారు. ఓఎంఆర్ సీట్లను వెబ్సైట్లో పెట్టాలని వినతి పత్రాలను అందజేస్తున్నారు. క్రమంలో అధికారులు టెట్ ఓఎంఆర్ సీట్లను వెబ్సైట్లో పెట్టనున్నారు. అదేవిధంగా మరో టెట్ కూడా నిర్వహించాలని గట్టి డిమాండ్ అయితే రావడం జరుగుతుంది. డిసెంబర్ లేదా జనవరిలో కూడా ఇంకో టెట్ పెట్టే ఆలోచన కూడా ఉందని ఎస్సీఆర్టీ వెల్లడించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.